కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దళిత గిరిజనులపై దాడులు అత్యాచారాలు హత్యలు గ్రామ బహిష్కరణలు విపరీతంగా పెరిగిపోయాయి వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వీటిని ఎండగడుతూ ఈ నెల రెండవ తేదీన కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రచారోద్యమం నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం తెలియజేశారు ఒంగల్ ఎల్పిజి భవన్ నందు కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను లా నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జిల్లాలో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మొత్తం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు దళిత చట్టాలను పటిష్టంగా అమలు చేసి దళిత గిరిజనులకు రక్షణ కల్పించాలని కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ రెండు మూడు తారీఖులలో సంఘటనలు జరిగిన చోట పతకావిష్కరణలతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో బహిరంగ సంతకాల సేకరణ అక్టోబర్ ఎనిమిదవ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని అక్టోబర్ పన్నెండవ తారీఖుకి బాధిత కుటుంబాలతో నిరసన దీక్ష విజయవాడలో నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయించిందన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అట్లూరి రాఘవులు జిల్లా ఉపాధ్యక్షులు అత్తండి శ్రీనివాసరావు టి రామారావు జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ రెండవ తేదీన కులవక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు వివిధ దశల్లో దళితుల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి విరుద్ధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అట్లానే కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటల మీద దాడుల్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద అనేక రకాలైన హత్యలు అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ నిరసన కార్యక్రమాల్లో యావైన్ మంది దళిత సోదరులు అభ్యుదయ కాముకులు దళితుల అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం రెండు మూడు తేదీలలో జెండా ఆవిష్కరణలు కేవీపీఎస్ ఆవిర్భావం సందర్భంగా జెండాలు ఆవిష్కరిస్తూ సచివాలయాల్లో అర్జీలు ఇస్తూ ఉన్నాం నాలుగు ఐదు తేదీల్లో సంతకాల సేకరణ బహిరంగంగా చేస్తూ ఉన్నాం ఎనిమిదో తేదీన జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం పన్నెండవ తేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి యావద్ది మంది దళిత సోదరులు ఎవరైతే దళితుల దాడులకు గురవుతూ ఉన్నారో కుటుంబ సభ్యులతో జరుగుతున్నటువంటి ధర్నాల్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ఈరోజు ఈ యొక్క కరపత్రాలని ప్రచారం కోసం జిల్లా వ్యాప్తంగా తెలియజేయడం కోసం కరపత్రాలు ముద్రించాం ఇది ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం